ఏపీలో పరిశ్రమలకు విద్యుత్ కోతలు మొదలయ్యాయి. శనివారం రెండు డిస్కంల పరిధిలో కలిపి సగటున 4 గంటల సేపు విద్యుత్ సరఫరాను నియంత్రించాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో పరిశ్రమలకు ప్రత్యేకంగా పవర్ హాలిడే ప్రకటించారు. మళ్లీ ఇప్పుడు దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోందని ఇంధన రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విద్యుత్ సరఫరా స్థితిగతులపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనాలకు డిస్కంలు రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ స్పందించాయి. అవసరమైతే ప్రభుత్వం ఏపీఈఆర్సీ ఆమోదంతో పరిశ్రమలకు సరఫరా కుదిపిస్తామని వెల్లడించాయి. కానీ పరిశ్రమలకు సరఫరాలో నియంత్రణను శనివారమే మొదలుపెట్టాయని ఇంధన రంగ సంస్థలు వెబ్సైట్లో పేర్కొన్నాయి. సహజంగా పరిశ్రమలకు ఏప్రిల్ మే నెలలో పవర్ హాలిడే ప్రకటిస్తారు. సెప్టెంబర్ తొలి వారంలోనే ఈ విధానాన్ని అమలు చేయడం పారిశ్రామిక వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రాభివృద్దిలో కీలక పాత్ర పోషించే పరిశ్రమలకు లోడ్ రిలీఫ్ పేరిట విద్యుత్ సరఫరాను నియంత్రిస్తే ప్రతికూల ఫలితాలు ఉంటాయని ఇంధన రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో శనివారం 198.260 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులో ఉంది. డిమాండ్ 240.134 మిలియన్ యూనిట్లు ఉంది. మార్కెట్ నుంచి 38.542 మిలియన్ యూనిట్లను కొనుగోలు చేశారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో దాదాపు 21 మిలియన్ యూనిట్ల మేర అందుబాటులో ఉంటే పవన విద్యుత్ మాత్రం ఘోరంగా దెబ్బతీస్తోంది. ఉత్పత్తి సామర్థ్యం 27.147 మిలియన్ యూనిట్లకు గాను కేవలం 4.002 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అవుతోంది. విండ్ పవర్లోనే దాదాపు 23 మిలియన్ యూనిట్ల లోటు కనిపిస్తోంది. దీనికి తోడు జల విద్యుత్ నిలిచిపోయింది. థర్మల్ విద్యుత్ 72.329 మిలియన్ యూనిట్లకు గాను 65.806 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అవుతోంది. ఇక వీటీపీఎస్లో రోజుకు సగటున 28,500 టన్నుల బొగ్గు అవసరం. ఈ యూనిట్లో 73,786 టన్నుల బొగ్గు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 3 రోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయి. ఆర్టీపీపీలో రోజుకు సగటున 21,000 టన్నుల బొగ్గు అవసరం కాగా కేవలం 35,495 టన్నులు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. కృష్ణపట్నంలో రోజుకు 19,000 టన్నుల బొగ్గు అవసరం కాగా 234,750 టన్నుల మేర నిల్వలు ఉన్నాయి. ఏపీ ఇంధన రంగంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎప్పుడో 2014-19 మధ్య వాడుకున్న కరెంటుకు ట్రూ అప్ ఛార్జీల పేరిట దాదాపు 3,200 కోట్ల రూపాయలు వినియోగదారుల నుంచి వసూలు చేశారని, ఆ తర్వాత ఇంధన సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తున్నా విద్యుత్ సంస్థలు నష్టాల్లోకి ఎందుకు వెళ్తున్నాయని ప్రశ్నిస్తున్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకు విద్యుత్ రంగంలో చోటు చేసుకున్న పరిణామాలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆర్థిక సంస్థల నుంచి రాష్ట్ర ఇంధన సంస్థలు తీసుకున్న రుణాల వివరాలతో పాటు ట్రాన్స్ఫార్మర్లు, స్మార్ట్ మీటర్ల కోసం చేసిన అప్పుల వివరాలను ఏపీఈఆర్సీ బహిర్గతం చేయాలని కోరుతున్నాయి.